జై జగన్నాథ్ అందరికీ జగన్నాథ్ రథయాత్ర శుభాకాంక్షలు ఎల్లుండి జగన్నాథ్ రథయాత్ర ఇప్పుడు ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్ర ఇక్కడ చూడొచ్చు అందమైనటువంటి జగన్నాథ్ మందిరము ఎల్లుండి 20వ తేదీ జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది ఇక్కడ రథం ఈ భగవంతుని యొక్క రథం నందిఘోష్ అని చెప్పంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఈ రథయాత్రకి జగన్నాథ స్వామి స్వయంగా మూలవరు అంటే బయట వస్తాడు అదే సమయంలో ప్రతి సంవత్సరము కొత్తగా రథాలు తయారు చేస్తారు ఇక్కడ ఈ రథాన్ని నందిఘోష్ అంటారు జగన్నాథ రథం ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఈ రథం తయారు చేయబడుతుంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక వర్ణానికి సంబంధించిన వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ అక్షయ తృతీయకి ఈ రథయాత్ర ఈ రథం ప్రారంభమవుతుంది తయారు చేసేది జగన్నాథ రథయాత్ర రోజు పూర్తవుతుంది దీనికి రథసారథిగా భగవంతుని యొక్క దారుకుడు రథసారథిగా ఉంటాడు నందిఘోష్ అని చెప్పంటారు ఇది మేరు పర్వతం లాగా ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ ఇక్కడ రథాన్ని కూడా తయారు చేస్తున్నారు భక్తులంతా కూడా తర్వాత బలదేవుగా సుభద్ర బలరాముణ్ణి తాళధ్వజ అని చెప్పంటారు అక్కడ చూడొచ్చు తాళధ్వజ దేవదవల అనేది ఈ యొక్క సుభద్రదేవి యొక్క రథము ఈ బలరాముని యొక్క రథానికి మాతిలి అంటే ఇంద్రుని యొక్క రథసారథి రథసారథిగా ఉంటాడు ఈ దేవదవల అనేది సుభద్రదేవి యొక్క రథము దానికి అర్జునుడు రథసారథిగా ఉంటాడు రథస్స కేశవం దృష్ట్వా పునర్జన్మ నవ్యత అని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటే భగవంతుని పరబ్రహ్మం దారు బ్రహ్మాన్ని జగన్నాథుని ఎవరైతే రథం మీద దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కొన్ని లక్షల మంది భక్తులు 20వ తేదీ వచ్చి భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకుంటాడు ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా 500 సంవత్సరాలకు ముందు ఇక్కడొచ్చి ఆయన ఈ రథయాత్రని నెలకొల్పాడు ఎల్లుండి 20వ తేదీ రథయాత్ర రేపు 19వ తేదీ గుండీచా మందిరము అంటే భగవంతుడు ఈ శ్రీమందిరం నుంచి గుండీచా మందిరానికి వెళ్తాడు అంటే గుండీచా మందిరాన్ని బృందావనం అని చెప్పంటారు అక్కడికి భగవంతుడు వెళ్తాడు చైతన్య మహాప్రభు రథయాత్ర ముందు రోజు గుండీత మర్జనాన్ని కూడా చేశాడు రేపు గుండీచా మర్జనం అంటే శుభ్రపరచడము కాబట్టి అందరికీ జగన్నాథ్ యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడ జగన్నాథ్ యొక్క రథము ఎంతో అద్భుతంగా తయారవుతుంది హరే కృష్ణ జై జగన్నాథ్.